నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు సంపూర్ణ హక్కుతో కూడిన ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. స్థానిక జేఎన్టీయూకే సమీపంలో శనివారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 8 రూరల్ డివిజన్లకు సంబంధించిన 2812 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ పండుగ వాతావరణంలో జరిగింది. మాజీ మంత్రి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలుత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే కన్నబాబు, ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ, కూడా చైర్పర్సన్ నాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, ఏడీసీ సిహెచ్ నాగ నరసింహారావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హత మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేసిందన్నారు. స్థలాలపై శాశ్వత హక్కు కల్పించాలని లక్ష్యంతో లబ్ధిదారులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించిందన్నారు. ఇచ్చే స్థలం కేవలం ఆస్తిగా కాకుండా సంపూర్ణ హక్కుతో ఇవ్వాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. కాకినాడ జిల్లా పరిధిలో 120,000 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చామని, 75,000 గృహ నిర్మాణాలు మంజూరయ్యాయని కలెక్టర్ చెప్పారు. సుమారు 35,000 ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయన్నారు. కేటాయించిన స్థలాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. కాకినాడలో ఉందనంటే అది తరతరాలకి మీరు నిలబెట్టుకోగలిగిన ఆస్తిగా ఉంటే మీ పిల్లలకి మీరు ఇచ్చే వారసత్వంగా ఇచ్చే ఆస్తి అది. ఇవాళ ఒక పక్కన విద్య, నాడు నేడు నుంచి అమ్మ ఒడి దాకా మీకు తెలిసినని ప్రత్యేకంగా చెప్పక్కర్లే. డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా, 45 నిండిన 60 వరకు వయసు ఉన్న మహిళలకి వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, వాహన మిత్ర నుంచి నేతల నేస్తం వరకు 30-32 పథకాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. ప్రతి ఇంటికి 4-5 లబ్ధి అందుతా ఉంది 4-5 పథకాల్లో. ఎక్కడైనా ఒకరో ఇద్దరో, ఎందుకంటే మనం హౌసింగ్ పట్టా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక లబ్ధి కాకుండా ఒక హక్కుగా పొందాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకు సీఎం గారు కూడా ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో అది అందరు కూడా గుర్తించాల్సిన ఒక అవసరం ఉంది. ఎందుకంటే పథకంలో ప్రతి ఒక్కరిని కూడా మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లబ్ధి పొందుతున్న వాళ్ళు, లబ్ధిదారులు అనే పదం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక హక్కుదారుగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన ఒక అంశం. సో మన హౌసింగ్ ప్రోగ్రామ్ లో కూడా మీకు అందరికీ రిజిస్ట్రేషన్ అనే ఒక కార్యక్రమం వచ్చినప్పటికీ మీ అందరికి కూడా ఒక హక్కుదారులు అవుతున్నారు. సో ప్రతి ఒక్క హక్కుదారులకి పట్టా, రిజిస్ట్రేషన్, తర్వాత హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటూ